సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కూటమి 130కి పైగా స్థానాల్లో గెలుస్తుంది. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారు. టీడీపీ పార్టీ రాష్ట్ర బాధ్యతలు లోకేష్ కి ఇవ్వాలన్న బుద్ధ వెంకన్న. గతంలో 23 ఎమ్మెల్యేలను కొంటే 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను కొన్నారు. ఎన్ని సీట్లు వస్తాయో తెలుస్తోంది అని టీడీపీకి విజయసాయి ప్రశ్న. ఏపీలో సీట్ దర్యాప్తు ముమ్మరం. తాడిపత్రి అల్లర్ల నిందితులను గుర్తించే పనిలో అధికారులు. టీడీపీ వైసీపీకి చెందిన 11 మంది అరెస్ట్. సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా బంధువుకు 10,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆరోపణ. నకిలీ కథనాన్ని సృష్టించారన్న కేటీఆర్. ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ ఇద్దాంరా, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో తేలిపోతుంది. సోమిరెడ్డికి కాకాని సవాల్. ఆరోగ్యశ్రీ కింద ఎమర్జెన్సీ కేసులు, నెట్వర్క్ ఆసుపత్రుల నిర్ణయం. పెండింగ్ నిధులపై ఏపీ సీఎస్ ను కలిసే ఛాన్స్. హైదరాబాద్ లో మరో కిడ్నీ ర్యాకెట్. 40 మంది యువకులకు మార్పిడి చేయించిన ముఠ. ఒక్కో కిడ్నీకి 20 లక్షలు ఇస్తామని ఎరా. ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్. కోర్టు ఆదేశాలతో తెరుచుకున్న షాపింగ్ మాల్. సంబరాలు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే అనుచరులు. భద్రాచలం పారామెడికల్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల ఆందోళన. బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాన్. బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా తీరాన్ని దాటే అవకాశం. ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. తమిళనాడులో ముంచెత్తిన వర్షాలు. ఈరోడ్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేత. భవానీసాగర్ డ్యాం కు భారీగా వరద. హైదరాబాద్ లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో రగడ. మెడల్స్ ఇవ్వడం లేదంటున్న ప్లేయర్స్. డబ్బులు తీసుకుని సౌకర్యాలు కల్పించలేదని ఆరోపణ. వరంగల్ జిల్లా కలెక్టర్ పేరుతో సైబర్ చీటింగ్. ప్రావీణ్య పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా. అధికారుల నుంచి డబ్బు వసూలు ప్రయత్నం. బాణాసంచా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతంలో ముడి సరుకు స్వాధీనం. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అప్రమత్తం. విద్యుత్ షాక్ తో భయం భయం. సబ్స్టేషన్ ను ముట్టడించిన గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా పలుగుట్ట తండాలో ఘటన. బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో ట్విస్ట్. 5 కోట్ల సుపారీ కుదిరినట్టు అనుమానం. స్నేహితుడిపైనే బెంగాల్ పోలీసుల డౌట్. ఆస్ట్రేలియాలో షాద్నగర్ యువకుడి అనుమానాస్పద మృతి. 12 ఏళ్లుగా అక్కడే స్థిరపడిన అరవింద్ యాదవ్. సముద్రంలో శవమై కనిపించిన యువకుడు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.